गिर रहा राइट मार राइट 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 इकड़े 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 राइट राइट महाराज भारत माता के जय भारत माता के जय प्रकाश जैन का नायकत्व वंदिलाले प्रकाश जैन नायकत्व वंदिलाले भारत माता को जय भारत माता को जय प्रकाश जैन नायकत्वम वंदिलाले प्रकाश जैन नायकत्वम वंदिलाले एक मिनट महाराज एक फोटो ले दो ना सीना ना कुछ लोग बोलो सॉरी भाई पल्लेकल ग्राम जैन सार नायकत्व में नरेंद्र मोदी गार नायकत्व में नरेंद्र मोदी गार अभिवृद्धि पनल चूसी मन आदर मंडल मल्लेकल ग्राम प्रजु बीजेपी पार्टी चेरन नरेंद्र मोदी गार विविध वर्ग की पाता अभिवृद्धि पनल चला बहुनाई अभिवृद्धि पनल चूसी मल्लेकल ग्राम ना बीजेपी पार्टी चेर जरूर असल वीलू इंटे इटर भूसाल परीक्षे भूसाल परीक्षे अलागे तागदा नील इंटाई मनते अभी इवि ग्रामीण प्रात अभिवृद्धि जरूर प्रति सीमेंट रोड उ अलागे मंदोल कटी के प्रभुत्ते अभी कुंभकोण मध्य अभी नल्कि नायक तिना एन वेल कोूपयू राष्ट्र पदमू वेल एम ग्रमा उूपयू के प्रभुत्म प्रकटे प्रभुत्म चाहे बटन वी मतलब एन वेल रूपये तन सवं पथका वाड़क तप यह ग्रामीण प्राप्त में अभिवृद्धि मतलब यह प्रभुत्म चयले अय्या नूट याब सीट वावे ग्रामीण प्रात में अवकाश वैएस राष्ट्र उड़े पड़तन चूसी नी ओटा नी ओटे ग्रामीण की चुनाव डबू वेरे पथका वाड़क मैं रेप इदे ग्राम प्रजा नी ओटा एदो नायकत् ग्राम अभिवृद्धि जरूता ओटे डबूल वेरे पथका वाड़ी पथका तुम पथका नवरत्नारो अंत ईद रत्नी नरेंद्र मोदी इच्छी रत्न जगन प्रभुत्मी का स्कूल रूम अडिशनल कटारे अभी केन्द्र प्रभुत्म कटे राष्ट्र प्रभुत्म न्याया पैस खर्च उड़े रोड रिपेर डबूल सड़क योजना वाजपेयी गार प्रवेश सिमेंट डाप रोड ऊपो अभी सड़क योजना केन्द्र प्रभुत्म अभी मेमिस्टे मेमिस्ट
మేం బీజేపీ పార్టీ మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. మీరు ఏం చేశారు మా రైతులకు, మా గ్రామ ప్రజలకు, మా గ్రామ ఆడపడుచులకు నీళ్ళ కోసం దూరంగా పోయి తీసుకురాకూడదు అని చెప్పి ఈ ఒక్క మండలానికి 80 కోట్ల రూపాయలు నరేంద్ర మోడీ గారు ఇచ్చారని చెప్పి ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. ఈరోజు 80 కోట్లు ఎందుకు కానీ ఈ రకమైన పంటలు కూడా మద్దతు ధర ప్రకటించడం జరిగింది. ఒకవేళ ఎవరు కొనవాళ్ళు లేకపోతే కేంద్ర ప్రభుత్వమే దిగి వచ్చి మీ యొక్క పండించిన సరుకుని తీసుకొని ఆ రకంగా ముందుకు సాగుతుంది. అలాగే భూసార పరీక్షలు కూడా కేంద్ర ప్రభుత్వమే చేస్తుంది. మీ యొక్క భూసార పరీక్ష ఎందుకు చేసుకోవాలంటే మనం డాక్టర్ దగ్గర పోయినప్పుడు మన ఆరోగ్యం ఎలా చూపించుకుంటాం, మనకి పక్షం వచ్చిందా, కడుపు నొప్పి వచ్చిందా, లేకపోతే ఇంకా రోగం వచ్చిందా అని చెప్పి మనము డాక్టర్ దగ్గర ఎలా పోతున్నామో మన భూమికి కూడా అలాంటి రోగాలు వస్తాయి. ఆ రోగాలు ఎందుకు వస్తాయంటే ఎప్పుడు మనం ఒకే రకమైన పంట వేస్తూ పక్క చేనవాడు 4 యూరియా వేస్తాడు, 4 DAP వేస్తాడు అని చెప్పి ఈ పక్క సినిమా కూడా అదే సరే వాడు యూరియా వేస్తాడు నేను వేస్తాను, వాడు DAP వేస్తాడు నేను వేస్తాను అని రకంగా ముందుకు పోతుంటే భూసార పరీక్ష చేయడం వల్ల ఏం ఆ భూమిలో ఏం లోపం ఉంది, ఏం లోపం ఉంది అనేది అది హెల్త్ కార్డు మాదిరిగా భూ కార్డు ఒకటి మీకు ఇస్తారు పరీక్ష చేసిన తర్వాత. అది మొత్తం కేంద్ర ప్రభుత్వమే ఖర్చు భరిస్తుంది, దీనికి రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు. అది పరీక్ష చేసినప్పుడు జింక్ లోపం ఉందా, లేకపోతే పొటాషియం లోపం ఉందా, లేకపోతే ఇంకొక రకమైన లోపం ఉందా అనేది కనపడుతుంది. కనపడినప్పుడు మీరు వ్యవసాయ అధికారుల దగ్గర పోయి సార్ మేము ఈ రకమైన పంట వేస్తాం, ఏం మనం ఏం వేయాలి అని పోయి అడిగి అవి వేసుకుంటే రైతులకు ఖర్చు భారం కూడా తగ్గుతుందని చెప్పి ఆ యొక్క సందర్భంగానే ఈ యొక్క హెల్త్ ఈ యొక్క భూసార పరీక్షలు కూడా చెప్పడం జరిగింది. అలాగే గ్రామీణ ప్రాంతంలో నివసించే వాళ్ళకి ఇంటింటికి కొళాయి నీళ్ళు ఇవ్వాలని చెప్పి అది ఒక జలశక్తి మిషన్ కింద కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టి ఈ రాష్ట్రంలో పరిపాలన ఎలా ఉందంటే ఆ స్కీము ఒకవేళ వస్తే నరేంద్ర మోడీ పేరు వస్తుందని చెప్పి దాని నీరు కాచే కార్యక్రమం ఇప్పుడు ఉండే పరిపాలన చేస్తున్నారు. ఈ రాష్ట్రానికి 21 లక్షలు ఇండ్లు కట్టమని చెప్పి ఇస్తే ఈ యొక్క రాష్ట్రంలో దాదాపు 5000 ఇండ్లు కూడా కట్టలేని పరిస్థితి ఉంది. అలాగే వాళ్ళు ఇచ్చే స్థలము ఏదైతే పట్టాలు ఇస్తారో కేవలం ఆ పట్టాలు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించింది తప్ప అక్కడ పైన కట్టే ఇళ్ళు అంత మొత్తం నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి మొత్తం